బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఈడీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు కీలక డాక్యుమెంట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అప్పట్లో ఆసుపత్రి హెచ్ఓడీలుగా ఉన్న డైరెక్టర్లను ఆరు పనులు ఎదుర్కొంటున్న మాజీ డైరెక్టర్లు బినామీలుగా వాడుకున్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా ఆరు పనులు ఎదుర్కొంటున్న కొంతమంది ఉద్యోగుల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఈడీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు ఫోన్లో. చెప్పండి నాగేశ్వరరావు, ఈడీ సోదాలు అయితే రెండో రోజు కొనసాగుతున్నాయి, అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? నిన్న ఉదయం నుంచి అయితే ఈడీ సోదాలు అయితే జరుగుతున్నాయి. అయితే నిన్న రాత్రి 8 గంటల వరకు ఈడీ సోదాలు నిర్వహించారు. ఈ రోజు ఉదయాన్నే కూడా మళ్ళీ ఈడీ సోదాలు అక్కడ 40 మంది ఈడీ అధికారులను అలాగే భద్రతా సిబ్బంది కూడా భారీగా మోహరించి ఈడీ సోదాలు నిర్వహిస్తారు. అయితే ఎన్ఆర్ఐ అకాడమీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కొరడ గెలిపింది. అదే అకాడమీ నిర్వహిస్తున్న ఆసుపత్రి మెడికల్ కాలేజీలు వీధులకు సంబంధించి విరుద్ధంగా కొలగొట్టడానికి కఠిన చర్యలకైతే ఎన్ఆర్ఐ ఆసుపత్రితో పాటు విజయవాడలో నిర్వహిస్తున్న ఆసుపత్రి డైరెక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రమ్మ తిప్పల ఉత్సవాలకు శ్రీనివాసరావు కలిగి నల్లగొండ నివాసాల నుండి ఈడీ బృందాలు శుక్రవారం ఏకకాలంలో. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.